వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నాజర్పేటలోని పుట్ట రాఘవయ్య రైస్ మిల్ దగ్గర గల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజయర్ స్వామివారి మంగళ శాసనములతో 22వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. గుదిమేళ్ల బద్రీనాథ్ పర్యవేక్షణలో రామాచార్యులు ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం తదియారాధన ఎంతో వైభవంగా జరిపారు. 21 సంవత్సరాలుగా గోదా రంగనాథుల వ్రతాన్ని వైభవంగా ఆచరిస్తూ శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందుతున్నామని చెప్పారు. జయ శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు కూడా శ్రీమాన్ గుదిమేళ్ల బద్రీనాథ స్వామి వారి ఆధ్వర్యంలో అర్చకస్వైనటువంటి నా చేత నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమంలో పాంచరాత్రగమనంలో ప్రత్యేకించి ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని అత్యంత వైభవంగా శ్రీ కృష్ణా గోదా కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటాం. భోగినాడు ఈ కార్యక్రమాన్ని కళ్యాణ వైభవాన్ని మనం నిర్వహిస్తూ ఉంటాం. ఎందుకంటే అమ్మ ఈ ధనుర్మాసంలో సూర్యుడు ధనుర్రాశికి ప్రవేశించిన అప్పటి నుంచి దగ్గర నుంచి మరలా భోగి వరకు ఈ రోజు వరకు కూడా ధనుర్మాస వ్రతాన్ని మనం ఆచరిస్తాం. రేపటి రోజున సంక్రాంతి నాడు సూర్యుడు మకర రాశిలోకి. బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు యడ్లపాటి రఘునాథ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యడ్లపాటి రఘునాథ్ బాబు మాట్లాడుతూ బీజేపీకి ముస్లింలు కూడా మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. నగదు బదిలీ పట్ల ప్రజలు తాత్కాలికంగా కష్టపడినా శాశ్వతంగా ప్రయోజనాలు పొందుతారని తెలిపారు. ఉచిత విద్య, వైద్యం, ఇల్లు పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు. వడ్డీ రేట్లు భారీగా తగ్గుతాయని, ఇకపై పావల వడ్డీకే ఇంటి రుణం లభిస్తుందని చెప్పారు యడ్లపాటి. విద్య, వైద్య, ముఖ్యంగా ఉచిత వైద్యం దేశం మొత్తం చేయించాలి. అదేవిధంగా ఈ జబ్బులు నిర్మూలనకి అంటే రాకుండా ఉండటానికి ముందస్తు చర్యగా పెద్ద ఎత్తున వ్యాక్సిన్స్ని ప్రభుత్వమే చౌకధరలో కొని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఆరోగ్యం, విద్య, ఈ ఇల్లు, ఈ మూడింటి మీద ఈ ప్రభుత్వం చాలా దృష్టి పెట్టి చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ పేదలు, పేదల్లో అత్యంత పేదలు ఉంది వాళ్ళు ముస్లింస్లో. కారణం వాళ్ళు అటు ఎస్సీ కేటగిరీకి చెందరు, ఆ రకంగా ఎస్సీ వల్ల వచ్చే బెనిఫిట్లు రావు. ఇటు వాళ్ళు ఆల్రెడీ వెనకబడి ఉన్నారు. కాబట్టి ఇవాళ ముస్లింలో కూడా పేదవారితో పాటు ఇప్పటి వరకు బీజేపీని కొంత దూరంగా చూస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారు. పట్టణ అధ్యక్షులు కాట్రగడ విజయకుమార్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షునిగా పఠాన్ ఖాన్కు, ఎస్సీ మోర్చా అధ్యక్షునిగా ఎం ప్రకాష్కు, మైనార్టీ మోర్చా అధ్యక్షునిగా ఖుదూస్కు యడ్లపాటి రఘునాథ్ బాబు చేతుల మీదుగా నియామక పత్రం అందించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి పాటిమండ్ల రామకృష్ణ, సీనియర్ నాయకులు రామ్నాథ్ బాబు, గాలి సూర్యనారాయణ, జి పూర్ణచంద్రరావు, యోగానంద్, దూరు వీరయ్య, తోటకూర తుమ్మల సాయి, అనంతవరపు వేణు, బి కనకదుర్గ, శిఖ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. స్థానిక గాంధీనగర్ అడుసుమల్లివారి వీధిలో శరణాగతి సిద్ధాంతపీఠం ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు శుక్రవారం శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవంతో ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ శ్రీ నరేంద్ర రామానుజ స్వామి మాట్లాడుతూ ప్రజలందరికీ ఈతిబాధలు తొలగిపోవాలని, నెలకు 3 వానలు కురిసి పాడి పంటలు సమృద్దిగా ఉండాలని ఆండాళ్ళ తల్లి చేసిన వ్రత విశిష్టతను వివరించారు. గోదా రంగనాథుల కృపను మనమందరం పొందాలని ఆండాళ్ళ తల్లి ప్రతిక్షణం మనకు సాక్షాత్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చందు నాగేశ్వరరావు, విష్ణుమలకుల వాలేశ్వరరావు, గాజుల పాములు, తానేరు సీతారామయ్య, బసవప్రసాద్, నాగేంద్రయ్య, రాధాకృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, లక్ష్మీపార్వతి, మహాలక్ష్మి, శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు, బ్రహ్మేశ్వరరావు, గోపాలయ్య తదితరులు పాల్గొన్నారు. చక్కని పంటలు పండుతుంది, అందులో కూడా చలికాలం చలిపులు, భగవన్నామాన్ని స్మరణ చేసుకుంటూ నడుచుకుంటా వచ్చారే నాకు
నీకేం కావాలి? ఆ కోరిక చెప్పింది. ఒక పువ్వుగా తయారు చేసి ఆ పువ్వులన్నీ ఒక మాల అల్లి ఆ మాలని ఈరోజు పెరవాళ్ళకి స్వామికి సమర్పణ చేస్తుంది అమ్మ. ఆ మాలే మనం జీవులం కనుక ఈ జీవులందరినీ మన అందరినీ స్వామికి వివాహం చేస్తుంది. అదే గోదా కళ్యాణ మహోత్సవం. ఈ సంక్రాంతి పర్వదినాన ఈ భోగి పండుగ రోజున భోగ్యంగా మనందరినీ పరమాత్మ వైపు మరల్చుతూ ఉన్నది ఆంగాళి. అందరికీ ఆ అమ్మ ఎప్పుడు మనం అనుగ్రహించాలని ఆ గోదమ్మ చెప్పిన మూడు వారిని మన మీద ఎప్పుడు కూడా వర్షించాలని. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పెదరావురులో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెదరావురు మనోహర్ తోటలో ఏర్పాటు చేసిన భోగి పండుగ సంబరాలకు నియోజకవర్గంలోని నాదెండ్ల అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంగిరెద్దుల ఆట, హరిదాసుల ఆటపాట సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన అభిమానులు నాదెండ్లను గజమాలతో సత్కరించి ఆలింగనం చేసుకున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మిఠాయిలు తినిపించుకున్నారు. సంవత్సరానికి ఒకసారి కలిసి ఆత్మీయంగా సంస్కృతి సాంప్రదాయాలను కలబోసి పంచుకుందామంటూ వచ్చిన వారందరినీ మనోహర్ స్వయంగా స్వాగతం పలికి పలకరించారు. రెండేళ్లుగా కలిసే అవకాశం లేని వారందరూ వచ్చి ఆనందంతో మనోహర్ను కలిసి ఆలింగనం చేసుకుని ఆప్యాయతల్ని పంచుకున్నారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న యువత మోటార్ వాహనాలపై ర్యాలీగా వచ్చి నాదెండ్లను కలిశారు. సంక్రాంతి పండుగ సంబరాలు అమరాన్ని అంటాయనే చెప్పాలి. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు, కొరవి వినయ్ కుమార్, వణుకూరి శ్రీనివాసరెడ్డి, మోపిదేవి శ్రీనివాసరావులతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివచ్చారు. ఈ కార్యక్రమాలు దొడక ఆదినారాయణ, తోటకూర వెంకటరమణారావు, పొన్నూరు నాగసూరి శశిధర్రావు, గుణ, నల్లగొర్ల నాగేశ్వరరావు, నంబూరి కృష్ణమూర్తి తదితరుల పర్యవేక్షణలో జరిగాయి. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం ఆశ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతే నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెద.
క్రాంతి వచ్చిందే తుమ్మెదా హై సరదాలు తెచ్చిందే తుమ్మెదా హై కొత్త ధాన్యాలతో కోటి సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా భోగి పండుగ సంబరాలు. సిటీ కేబుల్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన ముగ్గుల పోటీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.